నలభై ఎనిమిదో అధ్యాయం పదమూడు నుంచి చదువుకుందాం తర్వాత యోసేపు ఇస్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేత ఎఫ్రాహిమును ఇస్రాయేల్ కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనషేను పట్టుకుని వారినిద్దరిని అతని దగ్గరకు తీసుకొని వచ్చెను మనషే పెద్దవాడైనందున ఇస్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎబ్రాహిము తల మీద తన కుడి చేతిని మనషే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇసాకులు ఎవరి ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక నా పేరును అబ్రహాము ఇసాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక భూమి అందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పాను యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చెయ్యి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయాను కనుక అతడు మనిషే తల మీద పెట్టించవలనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి నా తండ్రి అట్లు కాదు ఇతడే పెద్దవాడు నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టుమని చెప్పను అయినను అతని తండ్రి ఒప్పక అది నాకు తెలియను నా కుమారుడా అది నాకు తెలియను ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగును కానీ ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును అతని సంతానము జనముల సమూహం అగనని చెప్పాను సో ఇక్కడ శారీరకంగా ఫస్ట్ వచ్చినా కానీ దేవుడు ఫైనల్గా ఎవరిని ఏం డిసైడ్ చేస్తే అదే జరుగుతుంది ఓకే సో సరే రీతిగా వచ్చిన దానికి కూడా మరి ఇలా జరగాలి అని దేవుడే చెప్పాడు మరి మొదటి పుట్టిన వాడికి ఈ ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పింది దేవుడే ఆ చట్టాన్ని ఇచ్చింది కానీ తుదకు మళ్ళా ఆయన ఎవరు ఫస్ట్ అంటే వాళ్ళే ఫస్ట్ అవుతారు ఫైనల్గా దేవుడు ఏం చెప్తాడో అదే ఫైనల్ అంతకుముందు ఏం చెప్పినా లాస్ట్లో ఏం చెప్తాడో అదే ఫైనల్ ఓకే సో వాట్ గాడ్ సైస్ ఇప్పుడు చూడండి ఉదాహరణకి సబ్బాత్ దినము పాటించకపోతే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళతో కొట్టి చంపాలి ఓకే దట్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ లా అది ఇచ్చింది ఎవరు దేవుడే గాడ్ హిమ్సెల్ఫ్ హెస్ గివెన్ దట్ లా మరి అదే దేవుడు మరి సబ్బాత్ దినాన్న తన శిష్యులు ఆ జొన్నలు తింటా ఉంటే వాళ్ళు అడుగుతారు సబ్బాత్ దినాన్ని ఎందుకు లోగిస్తున్నామని అప్పుడు ఆయన అది కావాలని చేస్తాడు ఎందుకంటే ఈ సబ్బాత్ దినాన్ని పెట్టింది నేను ఇప్పుడు నేను ఆ సబ్బాత్ దినానికి ప్రభువును కాబట్టి ఒకవేళ ఉల్లంఘిస్తే నేను ఉల్లంఘించవచ్చు నేను దాన్ని మారుస్తున్నాను యు సీ దాట్ సో ఐఎమ్ ద లాడ్ ఆఫ్ ద సాబత్ యూ కాంట్ ఆస్క్ మీ ఐ ఇట్ ఐ క్యాన్ చేంజ్ ఇట్ ఐ క్యాన్ డిలీట్ ఇట్ వైలేట్ ఇట్ నేను దాన్ని మార్చగలను దాన్ని ఉంచగలను లేకపోతే ఇంకో ఇంకా ఇంకా స్ట్రిక్ట్గా పెట్టగలను మరి ఆయన ఆకరణ ఏం చెప్తే అదే ఫైనల్ సో దేవుడు చూస్తే మనం కొన్ని విషయాల్లో ఇప్పుడు అందుకే ఈ ఇప్పుడు మన జీవితం ఎలాగున్నా ఇంతకుముందు ఎటువంటి శాపాలు ఉన్నా ఏమున్నా గుర్తుందా ఒక మాట కనుక మనం తీసుకుంటే ఈరోజు అదే జరుగుతుంది ఓకే సో అంతకుముందు మనం చూస్తే దేవుని వాక్యంలో అనేక సార్లు దేవుడు మీకు ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది మీరు విధేయతగా లేరు ఎలాగన్నా దేవుడు తుదకు మీరు పశ్చాత్తాపడితే నేను ఇంకా మిమ్మల్ని ఏం చేయను అని వెళ్ళిపోతాడు ఆశీర్దించి వెళ్ళిపోతాడు ఆహాబు మనం ఆహాబ జీవితం చూస్తే భయంకరమైనటువంటి జీవితం ఆహాబ జీవితం మరి అటువంటి ఆహాబు మరి ఆ జిజుబేల్ని చేసుకొని ఎంత ఘోరం అంటే ఆహాబు కాలంలో వారు పసిపిల్లల్ని కూడా మరి వారి యొక్క ఆచారాలకు బలివ్వడం అనే పరిస్థితి మనం చూసాం అలాంటి ఆచారాలను ఎంకరేజ్ చేసినటువంటి అహాబు పశ్చత్తపడేటప్పటికీ దేవుడు ఏమంటాడంటే అహాబు నీ కాలంలో కీడు రాదు అంటాడు చూడు నా కుమారుడు ఎలా మారు మనసు పొందాడు అని చూసారా సో ఎవరికైనా చూస్తే ఒక రకంగా చూస్తే ఏంటి దేవుడు ఇతన్ని క్షమించి వదిలేశాడు ఇతను చేసిన తప్పులేమీ కూడా దేవుడు చూడలేదా ఇంత ఘోరము అనుకుంటే చూసారా దేవుడు ఫైనల్గా ఏం చెప్తాడు అదే జరుగుతుంది వాట్ గాడ్ సేస్ ఈజ్ ద ఫైనల్ సేయింగ్ ఓకే వాట్ గాడ్ సేస్ బిఫోర్ సమ్మెత్ కొంతమంది ఓకే గాడ్ సెట్ దిస్ గాడ్ సెట్ దిస్ అని దాన్ని తీసుకోవచ్చు ముందుకి బట్ దేవుడు ఇప్పుడేం చెప్పాడో అదే ఫైనల్ ఎంతమందికి అర్థమైంది ఇది సో ఇక్కడ దేవుడు అంటే ఫైనల్గా యాకోబుకి చెప్తున్నాడు ఇఫ్రేమ్ని మొదటివాడిగా చేయి మనస్సే కాదు సో ఇక్కడ ఇఫ్రేమ్ వాడు ఇఫ్రేమ్ మనస్సే కంటే ఎక్కువగా బ్లెస్ అవుతాడంట మనం చరిత్రలో చూస్తే ఇఫ్రాయిం గాడ్ బ్లస్ మోర్ దాన్ మనస్సే రెండోవాడు వాడు మొదటి కంటే ఎక్కువ ఎందుకంటే దేవుడు అతను మొదటివాడిగా వాడిగా చేశాడు బట్ వాట్ గాడ్ సేస్ కరెంట్లీ ఈజ్ ద ఫైనల్ వన్ అయితే ఇక్కడ ఒక మంచి సాక్ష్యం చెప్తాడు యాకోబు పదిహేను పదహారు చూద్దాం అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇసాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించానో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించానో అతను చనిపోయేటప్పుడు నూట నలభై ఏడు సంవత్సరాలు ఒక్క పూట కూడా గ్యాప్ రాకుండా దేవుడు పోషించాడు యాకోబుని ద బ్లాస్ వన్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ ది నాట్ స్టా ఫర్ ఎ సింగిల్ మీ కొన్ని కష్టాలు వచ్చాయి కొన్ని బాధలు వచ్చాయి భయంకరమైనటువంటి పిల్లల కష్టాలు వేదనలు ఇంత కష్టాలు ఉన్నాయా యాకోబుకి ఏదో ఇస్సాకి ఏదో కొన్ని కష్టాలు ఉన్నాయి అబ్రహాకి చాలా కష్టాలు అందరికంటే ఎక్కువ కష్టాలు యాకోబుకి కూడా ఉన్నట్టు కనపడుతున్నాయి కదా వీఆర్ సీయింగ్ ది ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ అండ్ ది ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఆల్సో ఓకే అక్కడేమో హగర్కి సారాకి మనము చూస్తే అదొక గొడవ మళ్ళీనేమో అతని సహోదరుడైనటువంటి లోతుకి అబ్రహాముకి గొడవ ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఎక్కిల్చుకోవడం పిల్లలు కూడా ఇస్సాఖకి అయితే ఆ కడుపులోనే యుద్ధం ఇద్దరు కడుపులోనే కొట్టుకుంటున్నారు బయటకు వచ్చిన తర్వాత ఒకళ్ళు ఒకళ్ళు మరి ఇంకా దారుణంగా మరి చంపుకునేటంతగా అయిపోయింది ఫ్యామిలీ ప్రాబ్లం దెబ్బకి యాకోబుని పారిపోయేటట్టు చేశారు అటు బయట ఉంది ఇంటర్నల్ ఇక యాకోబ కంటే ఇక ఫుల్ ఫ్యామిలీ ప్రాబ్లం ఫస్ట్లోనే చీటింగ్ అయిపోయింది అంత ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అంటే ఈ లెక్కన గాడ్ విల్ కవర్ బోత్ ద ప్రాబ్లమ్స్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే దేవుడు మాటిమాటికి మాట్లాడుతూ వచ్చాడు యాకోబుతోటి ఇక్కడ యాకోబు చాప్టర్ అయిపో వస్తుంది కానీ మాటిమాటికి దేవుడు మళ్ళా లుజులో అతనికి పరిచయం అయ్యి నేను ఆశీర్వదిస్తాను చూసారా దేవుడు ఎలా చెప్తున్నాడు ఎందుకంటే మనము పరిస్థితులను బట్టి ఇక దేవుడు ఆశీర్వదించదేమో ఇక నేను ఇలాగే ఉండిపోతానేమో ఇక ఈ వ్యాధి తగ్గదేమో ఈ అప్పు తగ్గదేమో నా భర్త మారడేమో నా పిల్లలు మారరు భార్య మారదు ఈ పరిస్థితులు మారరు ఉద్యోగం మారదు నేను అని ఫిక్స్ అయిపోతూ ఉంటాం వాగ్దానం ఇచ్చినప్పటికీ కూడా అవిశ్వాసంలోకి వెళ్ళిపోతూ ఉంటాం పరిస్థితులను బట్టి పరిస్థితులను బట్టి మనం ఒక్కొక్కసారి మన భవిష్యత్తును మన ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసుకుంటాం చాలామంది ఆ ప్రస్తుత పరిస్థితిని బట్టి తీవ్రమైనప్పుడు చనిపోదాం అనుకుని చాలామంది చనిపోతారు ఏంటిది దేవుడు విడిచిపెట్టేశాడా అయిపోయిందా అనుకుంటాం మన దేవుడు మాట్లాడే దేవుడు విల్ ఎప్పుడు చెప్తాం ఎవ్రీ సిచ్యువేషన్ గాడ్ హాస్ ఎ వర్డ్ సో మీరు వెనకబడ్డారనుకున్నారా దేవుడు మాట్లాడట్లేదా అయినప్పటికీ దేవుడు మరి ఆ కష్టపరిస్థితుల్లో ఆ వేదన పరిస్థితుల్లో ఆయన మాట్లాడట్లేదంటే అర్థం ఏంటి నువ్వు ధైర్యంగా ఉన్నావు బాగున్నావు అని అర్థం ఒకసారి నేను పరీక్షిస్తాడు కానీ నువ్వు సహించిన దానికంటే ఎక్కువ ఇవ్వడు హీ విల్ నెవర్ గివ్ యూ మోర్ దెన్ వాట్ యూ క్యాన్ బేర్ యు విల్ కమ్ అండ్ బ్లస్ యూ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ రైట్ ఇక్కడ జీవితకాలం పోషించాడంట హు ఫెడ్ మీ ఆల్ మై లైఫ్ అని ఇంగ్లీష్లో ఉంటుందన్నమాట వా అయితే ఇక్కడ ఇది పెద్ద ఆశీర్వాదం కాదు కదా ఒక రకంగా చూసుకుంటే కేవలము తిండి పెట్టడమే ఆశీర్వాదమా ఎందుకంటే ఇక్కడ యాగో పరిస్థితి అలా అయిపోయింది యాకోబు ఒక రాయితోటి మరి ఆ రాయిని మరి తలగడగా పెట్టుకొని జీవించాడు చాలా అటువంటి కష్టాలు కూడా చూశాడు బహుసమృద్ధిని కూడా చూశాడు అంటే ప్రపంచమంతా కరువు వచ్చినా సమృద్ధులు ఉన్నాడు కాబట్టి అంటే దేవుడు ఒక్కొక్కసారి హీ విల్ నాట్ మనము ఇది చూసుకుంటే అరే నాకు తిండి బట్ట ఉంది హ్యాపీగా ఉన్నాను అనుకోవచ్చు కానీ ఒక చోట ఏమంటాడో తెలుసా నేడు ఉండి రేపు పాడైపోవు పువ్వుని దేవుడు ఎలా అలంకరించాడంట సులోమోని కంటే గొప్పగా ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నేను కేవలము నీకు భోజనం పెట్టువాడని కాదు నీ జీవితం అంతా సులోమోని కంటే గొప్పగా నేను ఉంచగలను అంటున్నాడు దేవుడు బడీ బిలీవ్ దిస్ దిస్ ఈస్ ఎం పాస్బో మేబీ యూ థింక్ ఇట్ ఈస్ ఎం పాస్బో బట్ య యూనో గాడ్ కెన్ అంటే సులోమాన్ కంటే ఎక్కువ అంటే మీకు ఎంత సమృద్ధి కావలిస్తే అంత ఏం కావలిస్తే అది బహుగా దేవుడు నీకు ఇవ్వగలడు అట్ ద సేమ్ టైం ఇంకొక మాట అంటాడు సొలోమాన్ లాగా మరి దారి తప్పకుండా కూడా చేయగలడు అది కూడా మీరు ప్రార్థనలో పెట్టుకోవాలి గుర్తుందా ఎబ్బేజ్ ప్రార్థన ద పేర్ ఆఫ్ జాబేజ్ అతను చేసే ప్రార్థన ఏంటంటే నన్ను ఆశీర్వదించి కీడు రాకుండా నన్ను కాపాడు అంటాడు చూసారా నన్ను ఆశీర్వదించి కీడు రాకుండా నన్ను కాపాడి నీ చెయ్యి ఎప్పుడూ నాకు తోడుగా ఉండాలంటాడు అంటే అతను కూడా ఇంతకుముందు చరిత్ర చూసినట్టున్నాడు కొంతకాలం అయిపోయి వచ్చి నాస్తి అంతా పోయి సులోమోను అతని వైభవం తగ్గలేదు ఎందుకు దావీధికి ఇచ్చిన నిబంధన ఆల్ హీస్ లైఫ్ హీ విల్ బీ బ్లెస్డ్ అని ఉంటుంది ఏనో అతని జీవిత కాలంలో అందరూ ఆనందిస్తారని దావితి ప్రార్థన చేస్తాడు ఆ తండ్రి ప్రార్థన మేరకు దేవుడు అతని వైభవాన్ని తీలే కేవలం మనము భోజనం పెడుతున్నాడు థ్యాంక్స్ అంటాం కరెక్టే చెప్పాలా భోజనం పెట్టినందుకు కూడా థ్యాంక్స్ చాలా మందికి మరి ఆ భోజనం కూడా లేనటువంటి పరిస్థితిలో ఉంది లోకంలో చూద్దాం సి పదహారు చూద్దాం అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించిన గాక చూసారా నాకు భోజనం పెట్టి సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన ఈ దూత అంటే ఏంటి నా కొడుకు చచ్చిపోయాడు అనుకున్నాను నేను ఇంకా జీవితకాలము బానిసడు అయిపోతాను అనుకున్నాను నేను ఇంకా ఎప్పుడు లాభాన్ని దగ్గర ఉండిపోతానేమో అనుకున్నాను లాభాన్ని చంపేస్తాడేమో అనుకున్నాను మా అన్న చంపేస్తాడేమో అనుకున్నాను తర్వాత చూస్తే ఒక ప్రాంతంలో మరి సిమియోను లీవే వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టిన తర్వాత వాళ్ళు చంపేస్తారేమో అని అతను భయపడ్డాడు ఎన్ని మరణగండాలు చూడండి నాకు మాట అంటాడు సమస్త కీడు నుండి దిస్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ అనగా సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను గాక అంటే ఏంటో తెలుసా ఇప్పుడు మనస్సే ఇఫ్రా ఇద్దరికీ కూడా జీవితకాలము వాట్ ఏ సెక్యూరిటీ ఆ ఒక్క మాట చాలు కదా ఇఫ్ యూ రిసీవ్ ఎ బ్లస్సింగ్ లైక్ దాట్ దట్స్ అమేజింగ్ ఎంతమందికి అర్థమవుతుంది యూ అండర్స్టాండ్ దస్ నాకు జీవితాంతము ఏ లోటు లేకుండా లైక్ ఇప్పుడు మీ లాంగ్వేజ్లో మీరు ఏం చేయాలంటే జీవితాంతం సులోభం కంటే ఎక్కువ ఉంటే ఏ లోపము లేకుండా ఓకే నీకు మంచి ఇల్లు కావాలా ఇల్లు ఓన్లీ అప్ టు యూ మీ ఇష్టం గాడ్ టు గివ్ యూ మచ్ మోర్ దెన్ సమ్ అప్ టు యూ ఒక బీదవాని జ్ఞానము తృఢీకరించబడతాదంట ఎవరికన్నా తెలుసా అందుకే జీవితకాలము నువ్వు భేదవానిగా ఉండిపోతానేమో అని భయం ఉందా భేదవానిగానే ఇప్పుడు ఒకవేళ యాభై సంవత్సరాలు అయిపోయిందా నేను చెప్తున్నాను ఇంకొక ముప్పై సంవత్సరాలు బతుకుతాను అనుకుంటున్నావా నేను చెప్తున్నా మిగిలిన కాలము నువ్వు ఆ బేదరికంతో యుద్ధము చేయి ఫైట్ విత్ ద పావర్టీ డోంట్ నీకు ఒక నలభై సంవత్సరాలు బీపీ షుగర్తో అడ్జస్ట్ అయిపోయావా నేను చెప్తున్నా ఇంకొక పదేళ్ళు బతుకుదావు అనుకుంటున్నావా ఫైట్ ైట్ విదౌట్ బ్లడ్ ప్రెషర్ షుగర్ అండ్ థైరోయిడ్ మీ అబ్బాయికి డౌన్ సిండ్రోమా లేకపోతే మెంటల్లీ హ్యాండిక్యాప్డా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా డోంట్ వర్రీ ఫైట్ ఇంకా అలాగే ఉండిపోతాడు అంటున్నారా ఫైట్ ఎంతమందికి అర్థమవుతుంది ఫైట్ ఒక్క మాట పరలోకం నుంచి వస్తే సమస్తం మారిపోతుంది వన్ వర్డ్ ఫ్రమ్ హెవెన్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్ ఫైట్ యోర్ సిచ్యువేషన్స్ డోంట్ గివ్ అప్ ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది ఫై టేక్ దిస్ ప్రామిసెస్ అండ్ ఫైట్ ఇంగ్లీష్లో ఉంటుంది అనమాట ఆల్ మై లైఫ్ ద ఏంజల్ విచ్ రిడీమ్డ్ మీ ఫ్రమ్ ఆల్ లెవెల్ బ్లెస్ ద లాట్స్ నావ్ ఎంతమంది ప్రామిస్ని హు వా హంట్ క్లెయిమ్ దిస్ ప్రామిస్ సో లెట్ మీ డివైడ్ దిస్ ప్రామిస్ ఈ ప్రామిస్ ని మనము కస్టమైజ్ చేసుకుందాం ఓల్డ్ కోవనెంట్ న్యూ కోవర్నెంట్ ఓకే జెనసిస్ ఓకే ఫస్ట్ కింగ్స్ సెకండ్ కింగ్స్ అవన్నీ చూసుకొని తర్వాత మాథ్యూ ఇవన్నీ చూసి మనం కస్టమైజ్ చేసుకోవాలా ఎంతమందికి అర్థమైంది యా యూ క్యాన్ కస్టమైజ్ ద ప్రామిస్ బేస్డ్ ఆన్ ఓల్డ్ అండ్ ద న్యూ కవర్నెంట్ అండ్ ఆల్ ది స్టాఫ్ మీరు యేసు ప్రభు వారు చెప్పి నేను ఒక మాట చెప్పాను యేసు వారు చెప్పిన తర్వాత ఆయన అంటాడు నేను వెళ్ళి ఆదర్కతను పంపిస్తాను ఆయన మిమ్మల్ని సర్వసంలోనికి నడిపిస్తాడు ఆయన ఒక పర్లో ఒక ప్రార్థన నేర్పిస్తాడు మనకి ఆ పరలోక ప్రార్థన ఏంటంటే నేను నిన్ను క్షమించున్న ప్రకారము నీ వితరులను క్షమించు ఒకసారి చూడండి ఒకసారి లెట్ లెట్ సి దాట్ మా పద్నాలుగు మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించను మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించను మనం అందరినీ క్షమించగలమా ఒక రకంగా చూస్తే దిస్ ఇస్ అన్ ఇంపాసిబుల్ ప్రేయర్ సమ్ టైమ్స్ వీ ప్రే అంటే మచ్ మోర్ దెన్ సాల్మన్ లాగా ఇంపాసిబుల్ ప్రేయర్ ఓకే ఐ నిక్ దేస్ ఆర్ ఆల్ ట్రూత్ బట్ స్టిల్ అండ్ ఇంపాసిబుల్ సర్కిస్టాన్సెస్ అయితే ఇదే దేవుడు ఏమంటాడో తెలుసా హిటల్స్ బి యూ కైండ్ హార్టెడ్ అండ్ ఫర్గివ్ అదర్స్ యాజ్ ఐ గివన్ యూ ఎఫిషియన్స్ ఫోర్ థర్టీ టూ లెట్ అస్ కంపేర్ బోత్ దిస్ థింగ్స్ ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు క్షమించేశారు క్షమించేసారు అంటే ఇక్కడ ఆల్రెడీ ఈ వచనం ప్రకారం చూసుకుంటే దేవుడు నిన్ను క్షమించేశాడు ఓకే కాబట్టి నీ ఇతరులను క్షమించాలి గాడ్ హెస్ ఆల్రెడీ ఫర్ గివెన్ యూ కానీ ఇక్కడేమంటున్నాడు ఇక్కడ చూద్దాం మత్త ఆరు పద్నాలుగు మాథ్యూ సిక్స్ ఫోర్టీన్ మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడ మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడలా మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును పదిహేను చదువు మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయినాడలా మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు మాధ్యూ అండ్ ఎఫెషియన్స్ మాథ్యూలో ఈ ప్రార్థన చెప్పింది ఎవరు జీజాస్ ఎఫెస్ లో ఇది చెప్పింది ఎవరు పరిశుద్ధాత్ముడు ఈ పరిశుద్ధాత్ముడు పంపింది ఎవరు ఏసయ్య ఈ పరిశుద్ధాత్ముడు ఎవరితో చెప్పాడు పౌల్ చెప్పాడు ఓకే ఎఫ్ఎస్ సంగర్ రాస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాశాడు పౌన్ భక్తుడు ఓకే మరి ఇప్పుడు మరి యేసుమని ఏమన్నారు నేను వెళ్ళి నిన్ను ఆదరణకర్తను పంపిస్తాను ఐ విల్ గో అండ్ సెన్ ద హోలీ స్పెరట్ అతడు మిమ్ములను సర్వ సత్యంలో నడిపిస్తాడు సర్వ సత్యము ట్రూత్ హీ విల్ లీడ్ యూ టు ఆల్ ట్రూత్ అంటే ఇప్పుడు మనం ఏం తీసుకోవాలా మత్త ఆరు పద్నాలుగు పదిహేను తీసుకోవాలా ఎఫ్ఎస్సి నాలుగు ముప్పై రెండు తీసుకోవాలా ఓకే సెకండ్ ఆల్ రైట్ చూసారా ఎంతమందికి అర్థమవుతుంది యా యూనిట్ బి కేర్ఫుల్ ఇన్ ద ఏరియా సో లెట్ అస్ క్లైమ్ కస్టమైజ్ దిస్ ప్రామిస్ ఓకే ప్రభువా యూ రైడ్ అవును కెన్ రైడ్ అవును అంటే ఇలా అడగాల నా జీవితంలో నీవు అడుగువానికంటే ఊహించు వానికంటే అత్యధికంగా ఆశీర్వదించి కీడు రాకుండా నన్ను కాపాడి జీవితకాలము నన్ను నా పిల్లల్ని ఇలా ఆశీర్వదించు ఆశీర్వదించుదండ్రి యూ కెన్ ప్రే దిస్ ప్రేయర్ దేవుడు ఏమంటాడు ఎబ్బే అలా ప్రార్థించినప్పుడు ఏమన్నాడు దేవుడు అతడు మనవి చేసిన దానిని అతడు దేవుడు అతనికి దయచేసాను చూడండి సింపుల్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ క్యాన్ బ్లాస్ యూ యూ గ్యాటింగ్ ఇట్ యు అండర్స్టాండ్ దిస్ అందుకే జీవితాంతం యూ నీట్ లివ్ విత్ దిస్ మైండ్ సెట్ ఈ వాక్యం తెలిసిన తర్వాత చాలామంది సరిహద్దులు విశాలపరచబడుతున్నాయి ఆఫ్టర్ గివింగ్ దిస్ వర్డ్స్ మెనీ పీపుల్ ఆర్ ఫైటింగ్ దర్ సిక్నెస్ చాలామంది మీ షుగర్ వ్యాధితో మీరు యుద్ధం చేస్తున్నారు మీ బ్లడ్ ప్రెషర్తో యుద్ధం చేస్తున్నారు ఓకే నీ బంధకాలతోటి నీ శాపాలతోటి నీ స్థితిగతులతో నువ్వు యుద్ధం చేస్తున్నావు యు ఆర్ ఫైటింగ్ ఓకే దెన్ గాడ్ విల్ రిలీజ్ యూ ఇప్పుడు దాకా కొంచెముగా బ్లెస్ అయినోళ్ళు ఈ సంవత్సరం నుంచి కరువులో కూడా బహుగా మే అమేజింగ్లీ సో లెట్ మీ నాజరేడ్ పండిగా అయా ఎటువంటి క్యాన్సర్ మరణకరమైన వ్యాధి చిన్న వ్యాధి పెద్ద వ్యాధి చెప్పుకునే వ్యాధి చెప్పుకోలేని వ్యాధి తలనొప్పి సైనస్ మైగ్రైన్ వాట్ ఎవర్ పెయిన్ బీ హీల్ జీసస్ నేమ్ నజరే నేస్తున్నామా మన పరిపూర్ణ విడుదల వారికి దయచమని ప్రార్థిస్తున్నాం కంప్లీట్ హీలింగ్ ఇన్ జీసస్ నేమ్ నా జడ నేర్శనమును ప్రార్థిస్తున్నాము తండ్రి అమెన్